విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కొమరాడ మండల కేంద్రంలోని రైతు సంఘం నేతలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 35% మాత్రమే వరి నాట్లు చేయడం జరిగిందని తెలిపారు. వర్షం కూడా పూర్తి స్థాయిలో పడే పరిస్థితి లేనందువల్ల రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి రైతు సంఘం నాయకులు గొట్టపు తాతబాబు మాట్లాడుతూ ఈ రోజు రైతుల పరిస్థితి రోజురోజుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఒకవైపు పూర్తి స్థాయిలో వర్షాలు కురవక మరోవైపు వరి నాట్లు పొలంలో వేయక మధ్య రైతులందరూ ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఎందుకంటే ఈ రోజు వర్షం అడపా తడపా తప్ప పూర్తి స్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి నాట్లు నాటే పరిస్థితి లేదని తెలిపారు. ఇలాంటి సందర్భంలో అక్కడక్కడ బోర్వెల్స్ ఉన్న రైతులు వరి నాట్లు నాటారు తప్ప వాన ఆధారం ద్వారా పొలాల్లో నాట్లు వేసే రైతులు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ముందు ఆకుపోయడం వల్ల ఆకల్ల ముదిరిపోయిన పరిస్థితి ఉంది. ఇది మరి ఉడిసిన పూర్తిగా మరి పనిచేయని పరిస్థితి ఉంది. అలాగే వెనక పోసిన ఆకులు కొంతవరకు ఉపయోగపడినప్పుడు కూడా పూర్తిగా ముందు పోసిన ఆకులన్నీ కూడా ముదిరిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మరొక 5-6 రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షం పడితే దొమ్మలైతే తప్ప మరి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే అధికారులు సర్వే వెంటనే అధికారులు ఇప్పటి నుండే తక్షణమే క్యాతర్ చేయి పరిశీలన చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ కరువు మండలంగా జిల్లా జిల్లాని అలాగే మండలాన్ని కూడా కరువు మండలం ప్రకటించాలని చెప్పి తెలియజేస్తున్నాం.